अच्छा अरे अच्छा 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 मॉरल मूवी रेटिंग इज सर 5/5 इमोशनल मूवी మాట్లాడండి ఫాదర్స్ అండ్ సెంటిమెంట్ బాగా చూపించారు అవునా మూవీ రేటింగ్ ఏంటి సార్ అండి 4/5 గుడ్ బాగుంది నాని యాక్టింగ్ ఎలా ఉంది సార్ రేటింగ్ ఏంటి సార్ బాగుంది రేటింగ్ 4 అండి చాలా బాగుంది చూడండి మూవీ హిట్ అప్పట ఏ హిటే బాగుంది హిట్ హిట్ బాగుంది సూపర్ మూవీ బాగుంది 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 సినిమాని అంత బాగా తీశాడు అండ్ నాని అయితే యాజ్ యూజువల్ చెప్పేశాడు గ్యారంటీ ఏంటంటే 3-4 సార్లు సినిమాలో ఏడుస్తారు అంత ఎమోషనల్గా ఉంది బాగుంది మజిలీ దీనికి అస్సలు లేదు అట్లా లేదు అది క్రికెట్ ఉన్నా కూడా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఇది సో మజిలీ కంపారిజన్ అంటే ఓన్లీ ఏంటంటే హీరో క్రికెటర్ అంతే అదొకటే సేమ్ దాంట్లో క్రికెటర్ స్టోరీ అంటే లైక్ అదే అండి క్రికెట్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో దాన్ని ఎందుకంటే జెర్సీ అనే టైటిల్ కూడా నాని చెప్పారు ఇంటర్వ్యూలో సో క్రికెట్ని చూసుకుని పెట్టలే సో జెర్సీ కూడా ఏంటంటే అది సినిమాలో దానికి ఒక ఇది ఉంది ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది లైక్ సాంగ్స్ బాగున్నాయి మనం ఆల్బమ్లో బాగా చేశారు అండ్ బీజిఎం అనిరు చాలా బాగా ఇచ్చారు ఫీల్ గుడ్ మూవీ నాని యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫాదర్ అండ్ సన్స్ రిలేషన్షిప్ బాగుంది ఈవెన్ వాళ్ళ ఎలా అంటే స్టార్టింగ్లో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా చేశాడు మూవీలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ ఎలా అంటే స్పెసిఫిక్గా సాంగ్స్ అని పెట్టలేదు మూవీతో పాటు సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాగుంది ఇంకా ఓవరాల్ అయితే మూవీ సూపర్ హిట్ రేటింగ్ 5 అయితే ఒక 4.5 మూవీ చాలా బాగుంది ప్లస్ దాంట్లో తను నాని తనకి ఒక డిసీజ్ దాంట్లో అర్జున్ అన్న పేరు తనకి ఒక డిసీజ్ ఉంది ఆ హార్ట్ అరిథ్మియా అని ఒక డిసీజ్ ఉండి కూడా తను క్రికెట్ కోసం పోరాడారంటే ఆ కష్టం మనం కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది అని ఒక మెసేజ్ ప్లస్ నాని చాలా బ్యాటింగ్ చేశాడు యాక్టింగ్ చేశాడు నాని 45 డేస్ కోచ్ పెట్టుకొని చాలా కష్టపడ్డాడు హార్డ్ వర్క్ చేశాడు మూవీకి మనం క్రికెట్ సీన్ చూసినప్పుడు మనకి చాలా క్యూరియాసిటీ పెరిగిందంటే మనం నిజంగా స్టేడియంలో కూర్చొని చూస్తున్నట్టుగా ఉంది చాలా క్యూరియాసిటీ పెరిగింది లాస్ట్ క్రికెట్ మ్యాచ్ నచ్చింది చాలా బాగుంది మనం కష్టపడితేనే ఫలితం దొరుకుతుందనే మెసేజ్ పట్టుదల అవన్నీ చూస్తే చాలా బాగున్నాయి మొత్తం అందరు న్యాచురల్ యాక్టింగ్గా చేశారు మొత్తం టోటల్గా బాగుంది సినిమా అయితే 45 డేస్ కోచింగ్ అంతా తీసుకున్నాడు అంతా బాగా చేశాడు లాస్ట్కి ఆయన చనిపోగానే మాకు కూడా చాలా బాగా చేసింది ఆ రియల్గా చూస్తున్నట్టే ఉంది అందరికీ క్రికెట్ ప్లేయర్స్కి చాలా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది సాంగ్స్ చాలా బాగున్నాయి 5/5 హీరో నచ్చాడు హీరో నచ్చాడు బానే ఉంది నాని యాక్టింగ్ ఎలా ఉంది కామెడీ ఉంది బాగుంది సినిమాకి ఎట్లా అనిపించింది ఫాదర్ అండ్ సన్ ఫైట్లు ఎక్కువ పాటలు బాగుంది సినిమా అండి నాని అన్న అన్నానికన్నా అర్జున్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత ఎందుకంటే అర్జున్ అనేవాడు అంత హార్ట్ స్టోల్ చేస్తాడు ఈ సినిమా చూసిన తర్వాత సినిమా అయితే చాలా అద్భుతంగా ఉందండి ఒక గౌతమ్ గారు ఇలాంటి సినిమా ఎలా తీశారని యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఒక సినిమా తీశారు అది కూడా ఎమోషనల్ ఫిలిం ఇది కూడా చాలా ఎమోషనల్గా ఉంది ఈ సినిమా వల్ల ఒక మెసేజ్ అయితే పుష్కలంగా అనిపిస్తుంది అండి ఒక మెసేజ్ ఉంది సినిమాలో ఇప్పుడుండే స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ ఎనీ టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ అందరూ ఏదో కారణం చెప్పేసి వాళ్ళ టాలెంట్ని అణుచుకొని వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు అలా కాదు ఈ సినిమాతో నాన్నగారు ఒకటి చెప్పారనమాట మెసేజ్ చచ్చిపోతున్నా అని తెలిసి కూడా ప్రయత్నించేది మాత్రం ఆపడనమాట ఆ రెండుకి వచ్చే తేడా మాత్రం సినిమాలో అద్భుతంగా చూపించారు సినిమాకి డైరెక్షన్ కానీ లవ్ స్టోరీ కానీ మ్యూజిక్ కానీ అనిరుద్ధ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు హార్ట్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పుకోవచ్చు ఒక మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది సినిమా మొత్తం ఓవరాల్గా జెర్సీ అనే టైటిల్కి ఈ సినిమా స్టోరీకి సూపర్గా ఇంకా పేర్లు పెట్టడానికి లేదండి ఈ సినిమా కూడా పేర్లు పెడితే వాళ్ళకి ఇంకా సినిమా చూసి వేస్ట్ అంత బాగుంది అనమాట సినిమా ప్రతి ఒక్కరు యూత్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చూసి వేరే వాళ్ళకి మెసేజ్ ఇవ్వాల్సిన సినిమా ఇట్లాంటి సినిమా అలా అంత బాగుంది అనమాట సినిమా నేనైతే ఇలా ఉంటుంది అనుకోలేదు సినిమా అంత బాగుంది సినిమా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి లవ్ స్టోరీ ఉంది మెయిన్గా లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎనీ టాలెంటెడ్ పర్సన్ ఎనీ ఫీల్డ్
అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. నమస్కారం అండి. అక్కడికి మొన్న ఇటీవల శ్రీరామనవమి అన్ని పండుగలు జరుపుకున్నాం. వెరీ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి కూడా ఇటీవలే మనం చేసుకున్నాం, ఎంత ఆనందంగా జరిగింది. సో ఇటీవల లేటెస్ట్గా ఎండలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ కానీ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైనటువంటి విషయంగా గుర్తించబడింది. సో వీటన్నిటి కూడా ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ. ఈ జెర్సీ చిత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది, సూపర్ డోపరేట్ సినిమా, ఇందులో సందేహం లేదు. నాని గారు యాక్టింగ్ చంపేశారు. ఈ యాక్టింగు ఇది ఇండియన్ మూవీగా కూడా గుర్తించబడింది. సో క్రికెటర్గా తీసినటువంటి చిత్రాల్లో ఇండియాలో ఇంత పెద్ద ఇండియాలో ఇంత పెద్ద హిట్ అయిన చిత్రం మరొకటి ఇదివరకు చూడలేదు. చాలా ఫ్యాంటాస్టిక్ ఎగ్జైట్లీ ఉంది. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇది రియల్గా కరెక్ట్గా మనం చూస్తున్న టీవీ ముందర చూస్తున్నట్టు ఫీలింగ్స్, సచిన్ టెండూల్కర్ కూడా చేసినటువంటి ఫీలింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఆ రోజు మనకి కపిల్ దేవ్ మొట్టమొదటిసారిగా భారతదేశానికి కప్పు తీసుకొచ్చినప్పుడు, తర్వాత అదే ఫీలింగ్స్ని టెండూల్కర్ కూడా గ్రౌండ్లో మన కప్పు తీసుకొచ్చినప్పుడు, భారతదేశానికి కప్పుని సొంతం చేసుకున్నప్పుడు కూడా భారతదేశం ఎంతో ఆనందపడింది. సో ఇది ఎగ్జాక్ట్గా క్రికెటరు నిజ జీవితంలో జరిగేటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో జరిగేటువంటి సన్నివేశాలు, తనలో ఉన్నటువంటి క్రికెటర్గా ఎదుర్కోవాల్సిన అంశాలు, గ్రౌండ్లో ఎదుర్కొనే సమస్యలు, వీటన్నిటిని తోడగట్టి వాళ్ళకైతే ఏ విధమైన కష్టాలు పడితే ఏ విధంగా ఉంటాయనేది తెరకెక్కించినటువంటి చిత్రం ఇది. హిందీలో రంజిత్ గారు అనే క్రికెటరు తన భావనలో ఈ చిత్రం ఒక బుక్ రూపంలో ఉన్నదాన్ని చదివి మనకందరికీ ఎంతో గర్వకారణంగా నిర్మించినటువంటి సంతోషం. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తన గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు నేను ఫస్ట్ బాల్ కొట్టింది ఒక రన్తోనే మాత్రమే స్టార్ట్ అయిందనేది, నా జీవితం స్టార్ట్ అయిందనేది జీవితంలో మర్చిపోడు. తర్వాత 4 రన్స్ 6 రన్స్ అనేది జీవితంలో ఉంటాయి. బహుమతి తీసుకొచ్చినప్పుడు ఎంతో ప్రపంచమంతా ఇప్పుడు క్రికెట్ని నెంబర్ వన్ క్రీడగా గుర్తించబడింది. సో మనము ఇదివరకే గతంలో ఆటలు అనేవి మన ఒంటికి మనకి ఆటలు అనేవి వ్యాయామకు మాత్రమే పరిమితం అయి ఉంది. ఇప్పుడు దేశం రక్షణకి మన జీవితాన్ని మార్చేటువంటి బాగా అనుగుణంగా అయింది కాబట్టి. సో ఏదేమైనా ఈ చిత్రం సూపర్ డోపరేట్. మ్యూజిక్ అనురుధు ఫ్యాంటాస్టిక్ వాయించారు.